ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎటు నుంచి ఎట్టిపోతున్నాయి పోతున్నాయి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని భయపెడుతుందా అంటే భయపెట్టి రాజకీయాలు చేస్తుందా ఇది ఒక వర్గం నుంచి ఒక తరహా మీడియా నుంచి జరుగుతున్న ప్రచారం వాస్తవానికి అయితే ఇదే నేపథ్యంలో భయపెడుతుందా లేదంటే భయపడుతున్నారా అనే దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి అవి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే ఆ ప్రచారం ఏంటి అనేది చూస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఇమీడియట్గా కేంద్రంతో కలిసి అడుగులు వేయాలి ఇమీడియట్గా కేంద్ర పెద్దల్ని కలవాలి ప్రధానంగా అమిత్ షాతో ఇక్కడ జరుగుతున్న విషయాల మీద కూలంకుశంగా చర్చించాలి అనే ఆలోచనలో మాత్రం చంద్రబాబు గారు ఉన్నారు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్నాం సో ఈ నేపథ్యంలోనే దాదాపు ఆ ఈ మధ్య తరచూ కూడా ఆయన అమిత్ షాని కలిసేందుకు అమిత్ షాతో మాట్లాడేందుకు అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకునేందుకు వరుస ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ కేంద్రం నుంచి అలాగే అమిత్ షా నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అయితే ఇక్కడ అంటే ఈ అరెస్టులు మొదలైన నేపథ్యం కానివ్వండి లేదంటే గత కొద్ది రోజులుగా ఈ లాక్డౌన్ నేపథ్యంలో కానివ్వండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితుల ప్రభావాల నేపథ్యంలో కానివ్వండి చంద్రబాబు గారు ఖచ్చితంగా అమిత్ షా గారితో కలిసి ఏదో అంశంలో కొంచెం డీప్గా చర్చించాలనే ఉద్దేశంతో ఉన్నారు అనేది అందుకే ఆయన కనీసం ఫోన్కి కూడా దొరకట్లేదంట దాదాపు పద్దెనిమిది సార్లు ఆయనకు ఫోన్ చేశారంట చివరికి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే ఇమీడియట్గా సీఎం రమేష్ గారిని అక్కడికి పంపించి ఒకసారి మాట్లాడాలని చెప్పి కోరడం అందుకు ఆయన అంగీకరించడం ఫైనల్ గా ఆయన చంద్రబాబు గారితో ఏదో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ మాట్లాడారు విషయం అయితే పూర్తిగా ఆయన కూడా వినలేదు అపాయింట్మెంట్ కోరితే పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత ఆలోచిద్దాంలే ఇప్పుడు కరోనా నేపథ్యంలో కాస్తంత బిజీగా ఉన్నాం అని చెప్పినట్లు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే మాత్రం తెర వెనుక ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి ఆఫ్ ద రికార్డ్ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అయితే ఈ తరహా ప్రచారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల మీద ఇమీడియట్గా కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఏం మాట్లాడాలనుకుంటున్నారు చంద్రబాబు గారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేయడానికే ఆయన అమిత్ షాని కలవాలనుకుంటున్నారా అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరుతున్నారా లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకొని ముందుకు నడిచే ఉద్దేశంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ పొత్తు విషయంలో మాట్లాడే అవకాశం ఉందా వాస్తవానికి పొత్తుకు సంబంధించి అయితే అమిత్ షా గారితో మాట్లాడాలా లేదంటే నడ్డా గారితో మాట్లాడాలా అనే కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కానీ ఎందుకు అమిత్ షా గారిని కలవాలనుకుంటున్నారు హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాని కలవాలనుకుంటున్నారంటే న్యాయపరమైన ఇష్యూలకు సంబంధించి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి రోజు రోజుకి అరెస్టులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికి కేంద్రంతో సఖ్యతతో ముందుకు వెళ్ళి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వైఎస్ఆర్సీపీకి చెక్ పట్టే పరిస్థితుల్లో చెక్ పెట్టే యోచనలో పావులు కదుపుతున్నారు చంద్రబాబు గారు అనేది స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ఇదంతా ఎంతవరకు వాస్తవం నిజంగా అమిత్ షాను కలిసే అవకాశం ఉందా అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా ఈ రాజకీయ పరిస్థితులు పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా మారబోతున్నాయనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి